పందాలు అనే పందాలు. ఇందాక మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నప్పుడు ఇంటర్ పర్సనల్ లైఫ్ ఇస్ ఎన్కౌంటర్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ బిల్డింగ్ ఏ ప్లీజింగ్ పర్సనాలిటీ. రావణ ముక్కు సుడు ఇలా పాతాడు శ్రీకృష్ణుడు, అర్జున ఏంటి మంచి కనిపెట్టలేదు, ప్రతి ఒక్కరిని పలకరిస్తాడు, పలికొస్తాడు, కనెక్ట్ అవుతాడు, అందరూకి తానప్పుడే తనప్పటికి అందరే లేడర్ అంటే అది. రాముడు విషయంలో రాముడు గొప్పతనం పక్కన పెట్టండి, ప్రపంచం మొత్తం మీద అన్ని క్వాలిటీస్ ఏకైక మైథలాజికల్ క్యారెక్టర్ ఇస్ శ్రీకృష్ణ, సంపూర్ణ పురుషు అంటారు సంస్కృతంలో. ఆ స్కిల్స్ మనకు ఉండాలి, ఎందుకంటే పిల్లల దగ్గర ఎలా ఉండాలి, కస్టమర్ దగ్గర ఎలా ఉండాలి, పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళాలి, కింద వాళ్ళ దగ్గర ఉండాలి, ఈగోస్ మార్పు మార్పు మార్చుకుని ఇంటర్పర్సనల్ లైఫ్ ఇది ఎక్కువ. ఫస్ట్ ఏంటి, బిఏ గుడ్ లిజనర్, ఎదరోలు ఏం చెప్తున్నారు, ఏ డౌట్లు అడుగుతున్నారు, 100 క్వశ్చన్స్ ఉంటాయి సైట్ కొనాలన్నప్పుడు, ఆ క్వశ్చన్స్ ఆన్సర్ నీ దగ్గర అడగాలా, రెడీ చేసుకో. ఎక్వైరింగ్ నాలెడ్జ్ రిలీజ్ ఏంటంటేనే డౌట్స్, మాసాలు మాసాలు జరుగుతున్నాయి, ఒక్కొక్కటి 10 మందికి అమ్ముతారు, కానీ మన దగ్గర అమ్మరు కదా, ఒక ఆన్సర్ రెడీగా ఉంది. ఆమె కూడా అమ్మడా కదా, రెండో ఆన్సర్ కూడా మన దగ్గరకు ఉంది. ఇటువంటి టెక్నికల్ డీటెయిల్స్ మీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, సత్యరావు గారు, మన రత్న గారు ఎవరైతే ఉన్నారో, ఆ లీగల్ డీటెయిల్స్ తెలుసుకోండి. రెడీగా పేపర్ మీద పెట్టుకుని 4 సార్లు చదివేస్తే ఆటోమేటిక్గా వాడు ఏ డౌట్ అడుగుతాడో, డౌట్ అడగడానికి ముందే మీ దగ్గర ఆన్సర్ రెడీగా ఉంటుంది. బిఏ గుడ్ లెదర్ అండ్ ఆల్సో చెప్పేటప్పుడు నాడింగ్ హెడ్ అంటారు, అంటే విన్నట్టుగా వాళ్ళు చెప్పేది విన్నట్టుగా ఉండాలి. అంతేగాని నువ్వు ఫోన్ మాట్లాడుకుంటే ఎస్ఎంఎస్ చూసుకుంటే మరొకటి చూసుకున్నావు అనుకోండి, వీడు నన్ను కొనిపించడానికి వచ్చాడు నా గురించి పట్టించుకోవడం లేదండి, చాలా చిన్నదండి అది, ఈగో ఉంటుంది మర్చిపోదండి, అది చాలా ఈగో, ఆ ఈగో సాటిస్ఫై చేస్తుంది ప్లాట్ కుట్టేది. అలా కూతురు వచ్చింది అనుకోండి, ఇలా కూతురు వచ్చింది అమ్మింది అనుకోండి, మీ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్ అండి, అయిపోయింది చింత పోగొడుతుంది అంటే ఫ్లాట్ కొట్టాడు, టీ తీసుకొచ్చి ఇచ్చారనుకోండి అమృత వస్తారండి, అదృష్టం మీ ఇంట్లో టీ తాగడం, పొగిడినట్టు పడుతున్నా తేడా చెప్పండి, బయట కోటికి షుగర్ అయ్యారు కొత్త షుగర్ కాదు. ఎప్పుడు కూడా ప్రపంచ పద్ధతిలో రీసెర్చ్ చేశారు, వాళ్ళ పేర్లు ఎవరో ఒకరు నోట్ అవుట్ వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారట. స్టార్ వేస్ట్ ఆఫ్ ఎప్రిషియేషన్, స్టార్ వేస్ట్ ఆఫ్ నేమింగ్ దేర్ వర్డ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేరు ఏం పేరు నువ్వు చెప్పకూడదు, వీళ్ళు చెప్పాలి, రోహిత్ కింద 10 సార్లు ఇతను వినాలనుకుంటాడు, అతను కాదు అంటాం. ఇప్పుడు నేను లక్ష్మణ లక్ష్మణ అన్నప్పుడల్లా నీకు ఫీలింగ్ వస్తుంది కొద్దిగా, వచ్చిందా లేదా కఠిన సైకాలజీ, అప్పుడు కూడా మీరు బాగున్నారా అది కాదు, రామారావు గారు లక్ష్మణరావు గారు సార్ గుర్తు సార్ 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 అన్న దాని పేరు పెట్టి సార్, రామారావు సార్, రమణ కుమార్ సార్, మీరు ఎవరు కస్టమరో వాళ్ళ పేరు వెనకాల గారో సారో పెట్టి ఉచ్చరించారు, ఎవరి పేరు వాళ్ళు వినడం స్వీట్గా ఫీల్ అవుతారు అనేది విలియం జేమ్స్ అని ఆయన విపరీతమైన పెద్ద రీసెర్చ్ చేసి తెలిసింది. రెండో రోజు ఇంట్లో వాళ్ళు ఎవరైనా కొంచెం పొగడారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోఫా సెట్ మీద కూర్చుని అనుకోండి, చాలా బాగుందండి సోఫా సెట్, మీ టేస్ట్ చాలా బాగుంటుంది, బాగాలేదు నేను పాడుకుంటే చిత్త కొట్టేస్తారు, నిజంగా మీరు ఫీల్ అయితే నిజంగా ఫీల్ అయితే అక్కడ ఏదైనా మంచిది ఏదైనా స్పాట్ ఉంది అనుకోండి, భలే కొన్నారండి ఎక్కడ కొన్నారండి అది చాలా బాగుంది వంట రాస్తారండి, పొగడతల కోసం పొగడత కాదు, నిజంగా మీరు ఫీల్ అవ్వాలి అంటే నిజంగా జెన్యున్ గా ఆ మొక్క నచ్చింది, లేదా శక్తి నచ్చింది, ఆ స్మైల్ నచ్చింది, అలా కొడుకు ఇంటెలిజెన్స్ నచ్చింది. ఇంటర్పర్సనల్ రిలేషన్స్ ఎప్పుడు కూడా ఎదరోళ్ళు గుర్తించడమే, ఎదరోళ్ళు గుర్తించినట్టు మీరు ఫీల్ అయితే మీరు అవన్నీ రాదని మీరు చెప్తాడు, గుర్తింపు లేకపోతే స్టార్వేషన్ ఆఫ్ ఎప్రిషియేషన్ అంటే నాకు గుర్తింపు దొరకలేదు, నేనే వీడికి ఎందుకు బిజినెస్ ఇవ్వాలి, ఇంకొకటి చూస్తాడు సార్ మంచి మంచి పాట ఉంది రండి సార్, ప్లాట్ కూడా బాగుంటాయి సార్, ఈరోజు డిన్నర్ ఫ్రీ అండి అని ఉండడానికి వెళ్ళిపోతాడు. ఆఫ్టర్ డిన్నర్ మనం కొనుక్కుంటే 150, 200, 300, 400 పెద్ద అయితే 70 రూపాయలు, 80 రూపాయలు అంటారు, 2 బ్యాగులు పోయిస్తాడు, అంతకంటే 600 కోసం 600 ఎక్స్ట్రా పెట్టి ఇంకొకటి దగ్గర కొనుక్కుంటాడు. దానికంటే బెస్ట్ ఏంటి, స్మైల్ లైఫ్ ఈజ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్స్ లో బి ప్లీజింగ్ పర్సనాలిటీ శ్రీకృష్ణుడు లాంటి
స్మైలింగ్ తోడు ఉండాలి, ప్లీజింగ్ పర్సనాలిటీ. లైఫ్ ఇస్ ఎక్కువంటే అత్తగారికి గొడవకి అస్సలు పడదట. అంతమంది ఎప్పుడు గొడవలే, పని చేసి పనిచేసి విసిగిపోయి కోడలంటే అత్తగారు మొగుడు చచ్చిపోయింది, కొడుకేమో ఆఫీస్కి వెళ్ళిపోతాడు, ఈవిడే కోడలకేమో ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, మొగుడేమో బాక్సెస్ పంపాలి. అబ్బా అయ్యో బాగుంటాడా, నా భక్తి సీని పెట్టుకోలేరు, బూస్ట్ ఇచ్చుకోలేరు, కాళ్ళు నొప్పి బాగుంటారా, రాగాల ఈవిడ అలసిపలసి ఈవిడ ఉంది, ఒళ్ళు మంట చేస్తుంది, ఇంత కష్టపడ్డా సార్ నాకు గుర్తింపు లేదని కోడలు ఏం చేసిందంటే ఎవరో స్వామి ఉన్నారట, స్వామి దగ్గరికి వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోయింది. అడే క్రాఫ్ట్గా నా దగ్గరకు వస్తాను సార్, మీ దగ్గర మందులు ఉంటాడు కదా ఇచ్చేసాను సార్, ఎందుకంటే చచ్చిపోతున్నాను సార్, మా అత్తగారు ఏకలా చచ్చిపోతున్నాను. అమ్మ మీకుని మీ అత్తగారికి గొడవ నేను ఊళ్ళో అతను తెలుసు అంటే వీలు వీలంతా తెలుస్తాను, మరి చచ్చిపోతే ఎవరి మీద కొత్తది మా కేసు నీవేదిగా కదా. అయితే ఒక పని చేస్తాను, నీకు నటించి వచ్చా సోపర్ వచ్చి సార్, ఎందుకంటే ఇందులో చెప్పు వచ్చింది, పెన్ వచ్చింది, సబ్బు బాక్స్ వచ్చింది, నేను మందిస్తాను. 60 రోజుల తర్వాత చచ్చిపోతాడు. ఎప్పుడు చచ్చిపోతాడు? 60 రోజుల తర్వాత చచ్చిపోతాడు. ఈ 60 రోజులు నువ్వు ఏం చేయాలంటే మీ అత్తగారి పట్ల ప్రేమ అన్నట్టుగా నటించు. అత్తగారు మీకు సీక్రెట్ బూస్ట్ కదా, బూస్ట్ సీక్రెట్ అని బూస్ట్ కనిపించేస్తుంది. అత్తగారు బూస్ట్ తగ్గారు, అత్తగారు అర్లికి తగ్గారు, కాలు నప్పుకుంటారు. అత్తగారు భక్తి టీవీ చూడండి, ఈ లోపల మీకు నచ్చిన పాయసం చేసేస్తాను, ఉండమ్మా నేను వస్తాను, నువ్వే పిల్లలు పంపి నా కొడుకుని పంపి అదేవాడు అసలు పనే చేయడు, ఇప్పుడు కొడుకుని చేడతాను, ఉండు నేను కొరగా పోసేస్తాను, ఒక పక్కన ఇద్దరు కలిపి టీవీ చూసేస్తాను, ఇద్దరు కలిపి నా ఇంటి పదవికి వెళ్ళాడు, నేను చచ్చిపోయిండే, ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు పరిగెత్తున్నా దగ్గర. సార్ మా అత్తగారు మా అమ్మకంటే చాలా మంచిదండి, మీరు ఏం చేస్తారో తెలీదు. మా అత్తగారు ముందు ద్వేషంతో ఉంది, తిరిగి డబ్బులు ఏమొచ్చింది, ద్వేషం వచ్చింది, ఇప్పుడు ప్రేమతో మొదలు పెట్టింది, తిరిగి ఇవ్వడం వచ్చింది, ప్రేమ వచ్చింది. స్టోరీ నెంబర్ 1. స్టోరీ నెంబర్ 2, ఒక టీనేజ్ అమ్మాయి వాళ్ళ అమ్మ కష్ట పడతాడు, ఎప్పుడు కూడా ఆ అక్కంటే ఇష్టం, తమ్ముడంటే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ, ఐ హేట్ అని తిట్టుకుంటూ తిట్టుకుంటూ తిట్టు కైలాసి ఐ హేట్ యూ నచ్చింది. ఏమొస్తుంది సౌండ్ వస్తుంది, 3 సార్లు నాకు భయపడిపోయి అమ్మ నేనంటే నీకు ఎలా ఇష్టం లేదు, కైలాస గిరి మీద కూడా నేను ఎందరో ఇష్టం లేదు, ఏంటో ఏంటో నడుతున్నారు. ఎందుకమ్మా అంటే ఏం జరిగింది రా కన్నా ఇలా జరిగింది, నువ్వంటే నాకు చాలా ఇష్టం బంగారు తెలియని నుదురు మీద పెట్టుకుని ఐ లవ్ యూ బంగారం, నువ్వు కూడాను ఐ లవ్ యూ అమ్మ, ఇప్పుడు వెళ్ళి కైలాస గిరి కొండ మీద ఐ లవ్ యూ అన్నారు. వచ్చింది ఏమొచ్చింది పిల్ల అండి, మొగుడు వేదవా తిడితే ఏమంటారు, మొగుడు ఏమో పిల్ల ఏమంటుందండి, వేదవన్నారా వేదవా, ఇడేమంటాడు మీ ఇంట్లో ఉన్నారని వేదలే, వాడేమంటాడు మీ ఇంటి పేరు పెట్టుకున్న వేదలే, ఇదేమంటది ఈ జిల్లా మాత్రం వేదవరాంటి సంబంధం వద్దని ముందే చెప్పింది మా అమ్మ అంటారు. పెళ్ళాలని మగుడు ఏమన్నది అదేమంటది ఐ లవ్ యూ 2, I love you 3, ఐ లవ్ యూ 4, ఐ లవ్ యూ 6, బౌండరీలు దాటే ప్రేమ అన్నది పాఠం చేస్తుంది. అమలాపురానికి అమెరికా ఎంత దూరం ఉందో అమెరికాకి అమలాపురం అది. నువ్వు ఏ ఉద్దేశంతో వాడి దగ్గరికి వెళ్తున్నావో సక్సెస్ అవ్వాలని తిట్టుకుంటూ ఈ 900 అయిపోయిన తర్వాత మార్కెటింగ్ ప్రిన్సిపల్లో అధిపతిలో రత్నం చెప్పినా కూడా కలుగుతున్నాను, 900 దగ్గరికి వెళ్ళాడు, 900 కూడా ఎవ్వరు బిజినెస్ అవ్వలేదు, 10వాడు ఇటువంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళు కూడా ఏదో విధంగా పోనేద్దామని చూస్తున్నారు. ఇటు మెట్లు ఎత్తే ఏమనుకుంటుంది తెలుసా, మక్కలు మన పెట్టారు, 200 రూపాయలు చీపులు కొనడానికి ఎట్టుంచి తినేస్తున్నారు, వీళ్ళు సొమ్మే పోయింది తిట్టుకుంటా వాడికి కలవే కలలేదు, తిట్టుకుంటూ పైకి ఎక్కాడు. అది కూడా మాట మాట తేడా వచ్చేసింది, వీధిలో కనపడిన కాళ్ళు చేతులు కొట్టేస్తుంది, అయిపోయింది కూడా నీకు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా సరే ఎల్లుతప్పుడు తిట్టుకుంటూ వెళ్ళదు, వచ్చినప్పుడు తిట్టుకుంటూ రావద్దు. తిట్టుకోవడం అంటే నీ బ్రెయిన్లో మొక్కల్లో కళ్ళల్లో తేడా, కెమికల్స్లో తేడా వచ్చేస్తుంది, వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీస్ పాస్ అవుతాయి, పాజిటివ్ ఎనర్జీ ఉంటే సక్సెస్ అవుతుంది, నెగిటివ్ ఎనర్జీ ఉంటే పాత. ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అంటే ఇది. అమలాపురానికి అమెరికా ఎంత అమెరికా కాదు, నువ్వు ప్రోగ్రాము అయినా అవ్వకపోయినా అంటే నీ మైండ్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు 5 రూపాయలు వద్దనే అంటారు, నేను నేను రెడ్ కార్పెట్ వేసేస్తారు మిమ్మల్ని ఎవరన్నా 10 రూపాయలు అని అమ్ముతున్నారు, మీరు ఎవరన్నా లక్షలేదు డెఫినెట్గా వద్దనే అంటారు. సేమ్ స్పిరిట్ నెక్స్ట్ దానికి వెళ్ళినప్పుడు కూడా ఉండాలి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం సేల్స్ ఇచ్చా ఈరోజు అంతా అదే చెప్తాను అనుకున్నాను, సడన్గా కొన్ని మిస్ కమ్యూనికేషన్ వల్ల అది ఆ పద్ధతి కన్నా మనం అలవాటు చేసుకుంటే
ఇంటర్పర్సనల్ రిలేషన్స్. ఈ రోజు నువ్వు నెగ్గడం కాదు, వాడు సైట్ తీసుకోపోయినా పలానా క్రాంతిగారి దగ్గరికి వెళ్ళో నా త్రిలేస్ కంటే ఇష్టం లేదన్నాడు. కానీ వాడికి 100 మంది తెలుసు మా రిలేస్ కంటే ఇష్టం ఉన్నవాళ్ళు. వీడు వాడు చెప్పడా పలాన వాళ్ళు వచ్చేది తక్కువనే రేట్ అవుతుంది, నాకైతే ఇంట్రెస్ట్ లేదు, మీకు తెలుసు కదా, మీకైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి పలాన వాళ్ళు నంబర్ ఇస్తాను మాట్లాడుకుంటే అంటారేమో. మీరు పొలం వాళ్ళు తిడుతున్నారు వద్దు, కొనివాళ్ళు వాళ్ళు 100 మంది తెలుసు, తెలుసా తెలీదా? సో ఫస్ట్ ఎదురవ్వాలి చెప్పేది వినండి, బి ఎంథూజియాస్టిక్ అండ్ ఎనర్జెటిక్, వాళ్ళ పట్ల ఆసక్తి ఉన్నట్టుగా కనపడాలి. లేకపోతే బాడీని వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, కళ్ళల్లో కలిపెట్టి చూడాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు సార్, అడ్వాన్స్ ఇవ్వాలి. ఓకే సార్, రాసుకుంటా సార్, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుని చెప్తాను సార్. ఉత్తుది ఆ డీటెయిల్స్ మీకు తెలిసినా సరే మా సీనియర్కి ఫోన్ చేసుకుంటాను, మాకు టీమ్ లీడర్ ఉన్నారండి వాళ్ళు చేసుకుంటాను.